ఇక్కడ చూసినట్టయితే కన్నా ఇది హౌన్స్ అనే పదం ఇది ని కొలవడానికి వాడతారు వెయిటే ఇది కూడా ఒక మనకు బరువుకు సంబంధించింది ఔన్స్ అనే పదం హౌన్స్ అంటే చాలా రేర్గా వాడేటటువంటిది కానీ హౌన్సులు ఇన్ని హౌన్సులు అని చెప్పేసి అంటూ ఉంటాం అలాగే ఒక తొలము అంటాం ఇది ఎన్ని గ్రాములు అనేది తెలియదు ఇది ఎన్ని గ్రామ్స్ అనేది డౌట్ ఇది ఎన్ని గ్రామ్స్ అనేది డౌట్ క్లారిటీగా అయితే తెలియదు మనం తొలం కొనుక్కోవడానికి వెళ్తుంటాం చాలామంది ఇది తెలియక ఏం చేస్తుంది ఈ హౌన్స్ కానీ ఈ నౌన్స్లు ఉందండి అని చెప్పేసి అంటారు గోల్డ్ కొలిసేటప్పుడు కానీ ఈ నౌన్సులు ఉంది అంటారు ఇక్కడ గోల్డ్కి ఎక్కువ కొలిసేటప్పుడు ఈ రెండు పదాలు మనకు ఎక్కువగా వినపడుతుంటాయి తొలము హౌన్స్ అనేటటువంటి పదాలు ఎక్కువగా వినబడుతుంటాయి వీటిని మనం ఏం చేయాలి అంటే కన్నా క్లారిటీగా తెలుసుకున్నప్పుడు మనం కొన్ని గ్రామ్స్ని కూడా మనం మిస్ అవ్వకుండా మనం తెచ్చుకోగలుగుతాం ఏదైనా ఐటమ్ని కాబట్టి మనం చేసేది ఏంటంటే ఇక్కడ వీటి గురించి నీట్గా తెలుసుకుందాం నెక్స్ట్ ఈ ఈ విషయాలు కొద్దిమందికి చదువుకోలేని వాళ్ళకి కొద్దిమందికి తెలిసినా తెలుస్తుంది కానీ చదివిన వాళ్ళకి చాలామందికి హౌన్స్ అంటే ఒక తొలము అనేది క్లారిటీగా మనకి తెలియట్లేదు బికాస్ మీకు ఇది చెప్పడానికి ఈరోజు ఈ క్లాసులో మన హౌన్స్ అంటే ఏంటి ఒక త ఒక తొలము అంటే ఏంటి తొలం అంటే ఒక తొలం దర్శాలు ఒక తొలము అంటే ఏంటి అని చూసినట్టయితే కన్నా ఒక తొలము అనేది చూసినట్టయితే ఎన్ని గ్రాములని చూద్దాం వచ్చి ఇక్కడ హౌన్స్ అనేది కన్నా మీరు చూసినట్టయితే మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ని మనం హౌన్స్గా చెప్పుకుంటాం వచ్చి హౌన్స్ అంటే ఇక్కడ ఎంత అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ చూసినట్టయితే కన్నా ఒక తొలము అంటే ఎన్ని గ్రామ్స్ అసలు తొలము అంటే ఎన్ని గ్రామ్స్ అసలు ఈ తులము అంటే ఎన్ని గ్రామ్స్ అంటే మనకి లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ అని చెప్పుకుంటే సరిపోతుంది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అందుకే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఓకే అయితే ఈ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్నే మనం ఏంటున్నాం అంటే తొలము అంటున్నాం కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇలాగైతే మనం మోసపోతున్నామని టెన్ గ్రామ్స్ ఇలా గ్రామ్స్ ఫిక్స్డ్ గ్రామ్స్ తీసుకుంటున్నాం ఇలా పాయింట్లో గ్రామ్స్ ఉండేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి మోసపోవడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుంది తర్వాత మీకోసం ఇంకొకటి ఏంటంటే కన్నా క్యూసెక్ అంటారు క్యూసెక్లు వాటర్ వదిలేము ఈ పదం మనకి ఎక్కువగా న్యూస్లో వినబడుతుంది క్యూసెక్ వాటర్ అని చెప్పేసి క్యూసెక్లో ఎప్పుడు కొలుస్తారు అసలు క్యూసెక్ అంటే ఏంటి ఈ క్యూసెక్ అనేది మనకి మెజర్మెంట్ ఏంటి అంటే కన్నా మనకి ఒక విషయం తెలియాలి ఎప్పుడైనా రిజర్వైర్లో ఉండేటటువంటి వాటర్ని ఫీట్లో కొలుస్తారు ఇన్ని ఫీట్స్ వాటర్ ఉంది అని చెప్పేసి కొలుస్తారు ఎంత హైట్ ఉంది అని చెప్పేసి కొలుస్తారు కానీ దాన్ని బయటకు వదిలేటప్పుడు దాని నుంచి బయటకు వదిలేటప్పుడు మాత్రం ఇన్ని క్యూసిక్లు వాటర్ ఇన్ని టీఎంసీలు వాటర్ బయటకు వదిలామని చెప్తారు బయటకు వదిలేటప్పుడు మాత్రం ఓకే అందులో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్ని ఫీట్స్ హైట్ ఎంత హైట్ ఉన్నటువంటి వాటర్ ఉంది అని చెప్పేసి అంటాం కానీ ఇన్ని క్యూసిక్లు వాటర్ డ్యామ్లో ఉందని చెప్పరు అదేవిధంగా ఇన్ని టీఎంసీలు వాటర్ లోపల ఉందని చెప్పరు డ్యామ్లో కానీ ఇక్కడికి వచ్చినట్టయితే క్యూసెక్లు వాటర్ బయటకు వచ్చే వాటర్ మాత్రం ఇన్ని క్యూసిక్లు ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు వచ్చి అంటే ఇది ఏంటి అసలు ఒక క్యూసెక్ అనేది ఏంటి అంటే ఒక క్యూసెక్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక క్యూబిక్ ఫీట్ సె ఫర్ సెకండ్ అని చెప్పేసి అనవచ్చు ఇది దీని గురించి దాని గురించి నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు అసలు ఎగ్జాక్ట్ ఎన్ని లీటర్స్ అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ సిక్స్ లీటర్స్ లీటర్స్ ఫర్ సెకండ్ అని అర్థం అనమాట ఫర్ సెకండ్ అంటే అర్థం ఏంటి తెలుసా ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఇన్ని లీటర్స్ వాటర్ బయటికి వెళుతుంది డ్యామ్ నుంచి బయటికి వెళుతుందని చెప్పడాన్ని వన్ క్యూసెక్ అని చెప్పేసి అంటాం వన్ క్యూసెక్ అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ సిక్స్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ లీటర్స్ అని చెప్పేసి అనొచ్చు రౌండ్ ఫిగర్ చేసేస్తే థర్టీ కిలో థర్టీ లీటర్స్ బయటకు వెళ్ళింది ఒక సెకండ్లో అని చెప్తారు కానీ ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ సిక్స్ లీటర్స్ పర్ సెకండ్ వచ్చి ఓకే ఇది క్యూసెక్లో చెప్పేటప్పుడు అయితే మరి టీఎంసీ అనే పదం మాట్లాడుతూ ఉంటారు టీఎంసీ ఇన్ని టీఎంసీలు వాటర్ బయటకు వెళ్ళిందని చెప్పేసి అంటూ ఉంటారు వన్ టీఎంసీ అంటే ఏంటి అసలు టీఎంసీ అంటే ఏంటి టీఎంసీ అంటే ఎంత అండి అని చెప్పేసి అంటే ఇది కొంచెం క్యూబిక్స్ ఇదే క్యూసెక్కి కన్నా కొంచెం పెద్దది ఇది ట్వంటీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ కానీ ఇది చాలా పెద్దది ఎంత అంటే టూ ఎయిట్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది కూడా మనకు వచ్చేసినట్టే ఇంచుమించు వచ్చి క్రోర్స్ లెటర్స్ క్రోర్స్ క్రోర్స్ లెటర్స్ ఇన్ని క్రోర్స్ లెటర్స్ అన్నమాట ఇన్ని క్రోర్స్ లెటర్ టూ ఎయిట్ త్రీ వన్ పాయింట్ సిక్స్ ఇక్కడ నెంబర్సే పాయింట్ మాత్రమే ఇక్కడ టూ నెంబర్స్కి షిఫ్ట్ అయింది అంతే సేమ్ నెంబర్ పెట్టుకోవచ్చు ఇన్ని లెటర్స్ ఇదే నెంబర్కి మనకి ఇక్కడ పాయింట్ చేంజ్ అయింది జాచుకు క్రోర్స్ లెటర్స్ ఇన్ని క్రోర్స్ లెటర్స్ అనేవి బయటికి వెళ్ళింది అని వచ్చి ఫర్ సెకండ్లో అంటే ఇంత ఇంత నీటిని మనం ఏమంటామంటే టీఎంసీ అంటాం క్యూసెక్కిల్ నీరు అనేటప్పుడు ఒక సెకండ్ కాలంలో ఎంత వాటర్ బయటకు వెళ్ళింది అని చెప్తాం వచ్చి ఓకేనా ఇన్ని ఓకేనా చూశారు కదా దీనికి దీనికి తేడా తెలిసింది కదా మీకు వచ్చి ఓకే ఇది ఈ వీడియో కానీ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇవ్వండి మనస్ఫూర్తిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ప్రతి వీడియో మీరు చూడాలనుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియో చూడండి కన్నా థ్యాంక్ ఫర్ వాచింగ్